Hello friends, welcome to my channel. మనం ఈ రోజు వీడియోలో బీరకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ మెయిన్గా ఏవంటే బీరకాయలు, గ్రీన్ చిల్లీ, ఆనియన్, గార్లిక్, జీలకర్ర. బీరకాయలను వాష్ చేసుకొని మనం చెక్కు తీయకుండానే కట్ చేసుకొని పెట్టుకోవాలి పీసెస్ లాగా. తర్వాత మనం ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చిని వేయించుకోవాలి. దానికి కొంచెం గార్లిక్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక, ఆనియన్స్ తొందరగానే ఫ్రై అవుతాయి కాబట్టి మనం కొద్దిసేపు అయ్యాక ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి వీటికి. ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. మనం వేయించుకున్న మిర్చిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కూల్ అయ్యే వరకు. ఇప్పుడు మనం బీరకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం. సో నేను అదే బౌల్లో ఆయిల్ ఉంది కాబట్టి నేను అందులోనే మళ్ళీ బీరకాయలను కూడా వేయించుతున్నాను. ఇలా అన్ని బీరకాయలను అందులో వేసుకున్న తర్వాత అవి మంచిగా ఉడికేంత వరకు, మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం. ఇలా క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్కి అలా చూస్తూ ఉండాలి. ఇక్కడ మనం చూడవచ్చు అవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి, మంచిగా ఫ్రై అయ్యాయి. మనకు చూస్తే కనిపిస్తుంది అవి మంచిగా ఉడికాయని కూడా. ఇలా అయ్యాక మనం వాటిని దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వాటన్నిటిని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ పేస్ట్ని కూడా మనం ఫైన్ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, రఫ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇలా నేను మిర్చిని పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బీరకాయలను కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకుంటే దాని టేస్ట్ అంతా బాగుండదు. సో ఇది కూడా కొంచెం రఫ్గా ఉండేటట్టే మనం ఒక్కసారి అలా తిప్పి వదిలేయాలి. ఇలా మనం రెడీ చేసుకున్న చట్నీని నెక్స్ట్ మనం పోపు వేసుకోవాలి. పోపు వేయడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది. ఇది మనం ఫైనల్గా రెడీ చేసుకున్న బీరకాయ చట్నీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.